హాయ్ అండి. హాయ్, ఇన్ని రోజులు నేను వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేసింది కేవలం మెగా ఫ్యామిలీ మీద ఇష్టంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేశాను. ఈసారికి సపోర్ట్ చేయడం వల్ల నా కెరీర్ నిజంగా స్పాయిల్ అయ్యేటట్టుంది. అది ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ ఎంతమందికి మోసం చేశాడు, ఎంతమందికి చేశాడో నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చే 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఈ క్షణం అప్పుడు వాకాడ అప్పారావు గారికి నేను సపోర్ట్ చేసింది కేవలం సైరా సినిమా షూటింగ్ ఇచ్చారనే ఒక ఉద్దేశంతో. సైరా సినిమా వాకాడ అప్పారావు గారు ఒకటే కాదండి, నేను ఆడిషన్కి వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యి నాకు వచ్చింది క్యారెక్టర్. ఆయన సపోర్ట్ చేసిన ఆయనకి నేను సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆయన చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారి సినిమా చేస్తున్నారని ఒకటి, కొండదల ప్రొడక్షన్ బ్యానర్ ఒకటి. నెక్స్ట్ వాళ్ళకి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు, ఈయన వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెడ్డ పేరు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను సపోర్ట్ చేశాను. ఈయనకి సపోర్ట్ చేయడం వల్ల నేను నష్టపోయేటట్లున్నాను. ఈరోజు నుంచి నేను ఏ వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేయను, ఏమీ చేయను. వాళ్ళకి తోచింది చేసుకోమని చెప్పండి, నాకు తోచింది నేను చేసుకుంటాను. నేను సినిమా షూటింగ్ చేసుకోవాలి, నేను చూసుకుంటా. ఒకవేళ నన్ను గొబ్బు లేపాలని చూస్తే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టేస్తాను అంతే. ఈరోజు నుంచి నేను క్లియర్గా ఈ లైవ్ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, ఏ వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేయను, ఎవరికి నేను ఎటువంటి సపోర్ట్ చేయను. నేను సినిమా షూటింగ్లు చేసుకోవాలా, నాకు చిరంజీవి సినిమాలో వేషం ఉంది, నేను చేసుకుంటాను అంతే. ఇంకొక విషయం ఏంటంటే, నేను వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆయన చిరంజీవి బ్యానర్లో చేస్తున్నాడనేసి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీ హీరోలకి ఎవరికి చెడ్డ పేరు రాదు అనే ఒక ఉద్దేశంతోనే నేను సపోర్ట్ చేశాను. ఇంకా మిగతా విషయంలో ఎటువంటి విషయంలో నేను సపోర్ట్ చేయటం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది, అంతకుముందు ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. ఒకవేళ ఇన్ని రోజులు నేను సపోర్ట్ చేసి తప్పు చేసింటే నిజంగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఓకే, డన్. ఇదే క్లియర్ అండి. ఎందుకంటే ఈ నెలల కొద్దీ ఈ వ్యవహారంలో నేను తల దూర్చడం వల్ల నా తల చెడిపోతుంది. ఓకే, వాళ్ళు ఏమని చేసుకోండి నాకు తెలియదు, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. కేవలం వాకాడ అప్పారావు గారికి సపోర్ట్ చేసిన రీజన్ ఆయన కొండదల ప్రొడక్షన్లో చేస్తున్నాడు అని ఒక్క రీజన్. నెక్స్ట్ రీజన్ వచ్చేసేసి అది మెగా చిరంజీవి గారు మూవీ అని ఒకే ఒక్క ఉద్దేశంతోనే నేను సపోర్ట్ చేశాను. ఓకే, ఇంకా వేరేదంటూ నా మైండ్లో ఇంకా వాకాడ అప్పారావు మీద ఏమీ లేదు, ఆయనతో నేను ఒక రూపాయి కూడా ఇప్పించుకోలేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పించుకోవాలనిపిస్తే నేను ఇప్పించుకుంటాను. ఓకే, నేనేం బ్లాక్మెయిల్గా అడగట్లే, ఒకవేళ ఇస్తే ఇప్పించుకుంటాను. ఓకే, ఇన్ని రోజులు నా తల చెడగొట్టేశాడు వాకాడ అప్పారావు గారు. దయచేసి రెండు చేతులు జోడిస్తున్నా, సారీ వాకాడ అప్పారావు గారు, ఈరోజు నుంచి నేను ఎటువంటి సపోర్ట్ మీకు చేయదలుచుకోలేదు. దయచేసి నాకు ఏమీ తెలియదు అడ్రస్లు, మీరు ఎట్లా పడుకోని ఎవరింటి అడ్రస్లు అయినా. ఆయన సునీతారెడ్డి వాళ్ళ ఇంటికి కూడా మేము లీగల్ నోటీస్ పంపిస్తామంటేనే మేము అడ్రస్ ఎతికామే తప్ప ఆ రోజు వేరే ఉద్దేశంతో దేని గురించి ఎతకలేదు. నేను ఆ అమ్మాయి మీద ఎటువంటి దాడి చేయలేదు, నేను కంప్లైంట్ ఇచ్చడానికి రెడీగా ఉన్నాను. ఆ చుట్టపక్కల కూడా నేను అడుగుతా, ఆమె నా మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, వాళ్ళ ఆయనతో ఫోటోలు పెట్టించి అది నేను మాట్లాడతా వచ్చి హైదరాబాద్కి వచ్చిన. నేను లేని టైం చూసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకండి. ఈరోజు నుంచి వాకాడ అప్పారావు గారికి నేను ఎటువంటి సపోర్ట్ చేయను. ఇన్ని రోజు నేను సపోర్ట్ చేసినా కదా, నా చెప్తూ నేను కొట్టుకుంటున్నాను. ఓకే, బాయ్.